హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ కారం పొడండి దొండకాయ కారం ఏంట అనుకుంటున్నారా పేరు డిఫరెంట్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇది మనకి వారం వారంపై నిల్వ ఉంటుంది ఒకసారి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని తినండి ఇంకేం కావాలన్నట్లు ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఫ్రెష్గా అలాగే పచ్చిగా ఉన్న దొండకాయలు తీసుకోవాలి నేను పావు కేజీ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసుకొని ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని వీటిని తురుముకోవాలండి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము లేదంటే పొడుగ్గా కట్ చేసుకుంటాం కదా కానీ ఈ కారానికి ఇలా తురుముకోవాలి చూడండి ఈజీగానే కట్ అయిపోతుంది పండినివి అస్సలు తీసుకోకండి కొంచెం కలర్ వచ్చేసినా దాన్ని పక్కన పెట్టేయండి బాగా పచ్చిగా గ్రీన్గా ఉన్నవి తీసుకోవాలి ఇలా ఈ సైజులో తురుముకోవాలి అంటే ఇలా తురుముకునే గ్రేటర్స్ అనేవి చూడండి ఇది చాలా చిన్నగా ఉంటుంది ఇది కొంచెం పెద్ద సైజులో మనకి పీల్లాగా వస్తుంది ఇలా కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే ఫ్రై అయ్యేటప్పటికి మనకి కరెక్ట్గా సరిపోతుందండి చిన్న సైజులో అయితే మరీ అది పేస్ట్ లాగా అయిపోతుంది ఈ విధంగా దొండకాయల మొత్తాన్ని కూడా చక్కగా ఇలా తురుముకొని పెట్టుకోవాలి దీనిలో ఒక పావు స్పూన్ సాల్ట్ వేసేసి మిక్స్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ దొండకాయలో కూడా జిగురు ఉంటుందండి బెండకాయలోనే కాదు ఆ జిగురంతా పోవడం కోసం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి దీనిలో వాటర్ ఊరుతాయి ఈలోపు వేరొక ప్యాన్ హీట్ చేసుకొని దీనిలో ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది కానీ ఇలా ఫ్రై చేసుకుంటే పప్పు బాగా మగ్గుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక స్పూన్ పచ్చిశెనపప్పు అలాగే ఒక స్పూన్ వచ్చేసి మినపప్పు అండి మినపగుళ్ళైన వేసుకోవచ్చు పొట్టున్న మినపప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ దినుసులు అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా డ్రైగా రూస్ చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఫ్లేవరు టేస్ట్ మారిపోతుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ జీరా అలాగే ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు కానీ జీరా కానీ చాలా త్వరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసేసుకొని కొన్ని సెకండ్లు ఫ్రై అయితే చాలు గుర్తుంచుకోండి మనం దినుసులన్నీ కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా మనం పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న కొబ్బరి ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే ఒక టేబుల్ స్పూను అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వీటిని కూడా కొన్ని సెకండ్లు లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోండి వీటిని కూడా ఈ ప్లేట్లోకి మార్చేసుకొని ఈ దినుసులు అన్నీ కూడా కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి ఈ దినుసులు చల్లారాయి కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే దీనిలో ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు వచ్చేసి మనం దొండకాయ తురుములో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను సరిపోయింది అలాగే కారం వచ్చేసి మామూలు రెడ్ చిల్లీ పౌడర్ ఉందనుకోండి ఒక త్రీ స్పూన్స్ అంటే మీకు ఘాటుకి సరిపడినట్లుగా వేసుకోవచ్చు ఒకవేళ ఎండు మిరపకాయలు ఉన్నాయనుకోండి మీకు ఘాటుకి సరిపడినట్లుగా ఒక స్పూన్ ఆయిల్తో ఒక పది పదిహేను ఫ్రై చేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇది మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం రవ్వగా మనకి కారం అందులో దినుసులు అనేవి ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ దొండకాయ తురుములో సాల్ట్ వేసి పెట్టాం కదా సో ఇక్కడ వాటర్ ఊరుతాయండి చూడండి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఈ తురుము చేతిలోకి తీసుకొని గట్టిగా స్క్విజ్ చేయండి బాగా పిండినట్లయితే మనకి ఇందులోంచి వాటర్ వస్తాయి ఈ వాటర్ జిగురుంటుందండి ఈ వాటర్ ఇలా తీసేయడం వల్ల దొండకాయ బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది అలాగే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇది వచ్చేసి మా అమ్మమ్మ చేసేదండి మేము చిన్నప్పుడైతే ఫ్రిడ్జ్లో అవేమి ఉండేవి కాదు కదా దొండకాయలు మన ఇంట్లో తెచ్చిపెట్టినా పండిపోతాయి కాబట్టి అమ్మమ్మ అయితే ఇలా దొండకాయతో కారం అలాగే ఇలా ముక్కల్ని కట్ చేసి ఉప్పు వేసి పిండి కూడా ఫ్రై చేస్తారు అలా కూడా కర్రీ లాగా చేసి పెట్టేది అప్పుడైతే అవి ఫ్రిడ్జ్ లేకపోయినా నిల్వ ఉండేయండి చూడండి ఇలా ఇన్ని వాటర్ వచ్చాయి వీటిని ఇలా తీసేసుకోవాలి ఇదేమో గట్టిగా పిండిన దొండకాయ తురమండి దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దొండకాయ తురుము మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి మనం అలా గట్టిగా వాటర్ పిండడం వల్ల ఇక్కడ చాలా త్వరగా అలాగే క్రిస్పీగా చక్కగా ఫ్రై అవుతుంది మనకి వాటర్ ఉన్నట్లయితే కొంచెం ముద్దగా అవుతుందండి మనం కర్రీ చేసుకునేటప్పుడు ముద్దగా అనిపిస్తుంది చూసారా దానిలో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల అలాగే మూత పెట్టకూడదు సాల్ట్ కూడా వేయకూడదండి ఇలాగా మూత లేకుండా మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఎక్కువ టైం కూడా పట్టదు ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది చూడండి ఇవి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా అలాగే ఫ్రై చేస్తూ ఉంటే కొన్ని సెకండ్లోనే గోల్డెన్ కలర్లోకి వస్తుంది మరీ రెడ్గా ఫ్రై అవనసర లేదండి మంచి గోల్డెన్ కలర్ వస్తే చాలు చూడండి ఇలా చూస్తే మీకు క్లోజ్ అప్లో అర్థమవుతుంది కదా కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను ఈ విధంగా క్రిస్పీగా దొండకాయ ఫ్రై అయినట్లయితే ఇది పాడవకుండా నిల్వ ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయ ఫ్రైని ఒక పక్కకి లాగినట్లయితే ఆయిల్ కొంచెం పక్కకు వచ్చేస్తుంది చూడండి దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పల్లి కారొడిని వేసేసుకొని ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి ఇది వేసేటప్పుడు ఇక ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకొని కొన్ని సెకండ్లు ఒక హాఫ్ మినిట్ చాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి దొండకాయ కారపొడి రెడీ అయిపోతుంది చూడండి మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ వచ్చేసి మీరు చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం చలారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైన్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వారం పైన నిల్వ ఉంటుందండి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది దోశలు ఇడ్లీ వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.